ప్రజలందరికీ కూడా ఏదైతే మీతో ఆనంద్ అనే సాఫ్ట్వేర్ని ప్రజలందరూ కూడా అర్థమయ్యేటట్టు ఇది వాళ్ళకి ముఖ్యంగా ఇది ఎందుకు ఈ సాఫ్ట్వేర్ ఎందుకు పెట్టాం ఇదేమీ ఒక పొలిటికల్ ఇంటెన్షన్తో కాదు ఇది ప్రజల తాలూకా ఇబ్బందుల గురించి ప్రజల తాలూకా అభివృద్ధి కార్యక్రమాల్లో వెంటనే పాల్గొనాలి కార్యకర్తలు కానీ లేకపోతే ఇటు అధికారులు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మరుసటి రోజే వెళ్ళి వాళ్ళకి నెక్స్ట్ డే వాళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంటనే వాళ్ళతో మాట్లాడి ఆ ఇబ్బంది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీతో ఆనంద్ అనే యాప్ సుమారుగా 15,000 మంది వరకు ఇప్పటికి ఎన్రోల్ అయ్యారు. ఒక మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా ఒక డ్రైవ్లో పెట్టి 1 వీక్ పూర్తిగా అందరికీ అర్థమయ్యేటట్టు ఇది ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్ కాదు ఇది ప్రజల కోసమే చేస్తుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. చాలామంది కూడా ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు గ్రీవెన్స్ పెట్టిన వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. కొన్ని కొన్ని పనులు వెంటనే సాల్వ్ చేస్తున్నాం, లైక్ లైట్లు పోయేయండి, లేకపోతే మాకు శానిటేషన్ ప్రాబ్లం ఉందో, లేకపోతే ఎటువంటి ఇబ్బంది అయినా కూడా చిన్న పెద్ద ఇబ్బందులైనా కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వాళ్ళకి నెక్స్ట్ డే వాళ్ళకి అందేటట్టు చేస్తున్నాం. కార్యకర్తలు కానీ అధికారులు కానీ దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సార్, సీఎం గారు దృష్టి తీసుకెళ్లారు, రెస్పాన్స్ ఎలా ఉంది సార్? సీఎం గారు కూడా చూశారు, ప్రతి యాప్ కూడా పాయింట్ టు పాయింట్ చూశారు, ఏంటిది అని చూశారు, చాలా బాగుందన్నారు. ఇది మరి ప్రజలందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటారా లేకపోతే అంటే ఇది వాళ్ళ కోసం అని మనం పెట్టింది. ఇందులో ఎటువంటి పొలిటికల్ ఇంటెన్షన్ లేదు, ఎందుకంటే ఇందులో జాబ్ రిక్వెస్ట్లు ఉన్నాయి. ముఖ్యంగా జాబ్ రిక్వెస్ట్లు అనేది వాళ్ళు పెట్టిన తర్వాత మనం వాళ్ళకి అట్లీస్ట్ 100 మంది పెడితే అందులో 30 మందికైనా మనం జాబ్లు ఇచ్చేటట్టయితే తప్పకుండా వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఆ ఉద్దేశంతో పెట్టడం జరిగిందండి. అంటే మరి ఎలా జాబులు ఇస్తామంటే తప్పకుండా జాబ్ మేళాలు ఒక 2 పెడదాం అనుకుంటున్నానండి. ఈ 4 మంత్స్లోనే సుమారుగా ఒక్కొక్క జాబ్ మేళాలో 150 నుంచి ఒక 300 మందికైనా మనం ఇవ్వగలిగితే చాలా సంతోషంగా ఉంటారు ప్రజలందరూ. మన పేరుకి ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఎక్కడ లోకల్ వాళ్ళకి ఎవరు కూడా మనం జాబ్స్ ఇవ్వలేకపోతున్నాం. ఈ విధంగా అయినా కూడా వాళ్ళకి మనం సహాయపడతామన్న ఉద్దేశంతో ఈరోజు అందులో జాబ్ అనే రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరైతే పెడుతున్నారో వాళ్ళని తాలూకా ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళని ఏ విధంగా మనం ప్లేస్ చేయాలన్నది సపరేట్ టీంని పెట్టి మనం వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుంది.